పరిశుద్ధాత్ముడు ఆయన యొక్క ప్రత్యక్షతను గుర్చినటువంటి డిఫరెన్సెస్ లేదా ఆయన యొక్క ప్రత్యక్షతను గుర్చినటువంటి అపోహలు కొన్ని ఉన్నాయి. అంటే పరిశుద్ధాత్ముడు ఇచ్చే ప్రత్యక్షతకిని దేవుని వాక్యంలో రాయబడిన దానికి ఏమైనా వైరుధ్యం ఉంటుందా? ఈ ప్రశ్నను మనం ఆలోచించవలసి వస్తుంది. ఎందుకంటే కొద్దిమంది వాక్యంలో లేని విషయాలను చెప్పి ఇది నాకు దేవుడు పరిశుద్ధాత్ముడు బయలుపరిచాడు అని చెప్పి వాళ్ళ మాటలను జస్టిఫై చేసుకోవడానికి ట్రై చేస్తారు. సో పరిశుద్ధాత్ముని ప్రత్యక్షతకిని వాక్యానికి ఉండేటటువంటి రిలేషన్షిప్ గురించి ఏమైనా మాట్లాడతారా బ్రదర్? వంగూరి గారు మొదలు పెడతారా? యా, చాలా ఇంపార్టెంట్ ప్రశ్న ఇది. నేను ఒక రెండు వచనాలు చదివి అన్నకి టైం ఇస్తాను. యోహాన్ సువార్త 16:13 నుంచి నేను చదువుతున్నాను. యోహాన్ సువార్త 16:13. ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించను. ఆయన తనంతట తానే ఏమీయూ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింప సంగతులను మీకు తెలియచేయను. ఆయన నా వాటిల్లోనివి తీసుకొని మీకు తెలియజేయను గనక నన్ను మహిమపరచను. తండ్రికి కలిగి ఉన్నవి నావి, అందుచేత ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియచేయను. రెవల్యూషన్ అనేది దేవుని దగ్గర నుంచి వస్తుంది. దేవుడు దాన్ని యేసుక్రీస్తు వారి ద్వారా బయలుపరిచాడు. పరిశుద్ధాత్ముడు ఆ విషయాలనే మనకు గుర్తు చేస్తాడు. వాక్యంలో లేని సంగతులు ఎక్స్ట్రా బైబిలికల్, బైబిలేతర సమాచారాన్ని పరిశుద్ధాత్ముడు నాకు ప్రత్యక్షపరిచాడు, అది చాలా చాలా ఇంపార్టెంట్ అని ఎవరైనా చెప్తే గనక అది నమ్మటానికి వీల్లేదు, అది అబద్ధమని మనం నిర్ద్వందంగా చెప్పచ్చు. యేసుక్రీస్తు వారు చెప్పిన మాట, నేను వెళ్ళిపోతున్నాను, ఆదరణకర్తను పంపిస్తాను, నేను లేని ఆ లోటును పరిశుద్ధాత్ముడు మీకు తీరుస్తాడు, పరిశుద్ధాత్ము మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. నేను ఏ సంగతులు అయితే మీకు బోధించానో, ఏ సంగతులు అయితే మీకు చెప్పానో వాటిని పరిశుద్ధాత్ముడు మీకు రిమైండ్ చేస్తాడు, టీచ్ చేస్తూ ఉంటాడు. అవి ఫాదర్ దగ్గర నుంచి సన్ ద్వారా పరిశుద్ధాత్మ మనకు అందిస్తున్నాడని చాలా స్పష్టంగా చెప్పాడు. రెవల్యూషన్ను దేవుని పద్ధతిలోనే జరుగుతుంది, కానీ మనకు నచ్చినట్టుగా జరగటానికి దేవుడు అలా చేయడు. రెవల్యూషన్ ఈజ్ ఆఫ్ గాడ్. దేవుడు తాను ఎలా ప్రత్యక్షపరచుకోవాలో అలా ప్రత్యక్షపరచుకుంటాడు. ఆ క్రమాన్ని యేసుక్రీస్తు వారు బైబిల్లో చెప్పాడు. పరిశుద్ధాత్మ దైవావేశం వలన కలిగిన లేఖనాలు పక్కన పెట్టి మళ్ళీ పరిశుద్ధాత్మ చెప్పాడు అని అంటే ఇట్స్ అ కాంట్రడిక్షన్. మరి ఎందుకు దేవుడు వాక్యం రాయించినట్టు? పరిశుద్ధాత్ముడు తనే భక్తుల్ని ప్రేరేపించి పరిశుద్ధ వాక్యాన్ని రాయించాడని చెప్తున్నప్పుడు తనే రాయించిన పవిత్రమైన వాక్యాన్ని పక్కన పెట్టి మళ్ళీ నీ కొత్తగా ఎందుకు చెప్తాడు? కాబట్టి ఈ విషయాలు మన దృష్టిలో పెట్టుకున్నప్పుడు అలాంటి మనం నమ్మకుండా ఉంటాం. ఎడ్వర్డ్ అన్న, ప్లీజ్ గో అహెడ్. ప్రత్యక్షత లేకపోతే వాక్యమా అని అడుగుతున్నారు. బ్రదర్ చరణ్, కెన్ యూ షో ది, కెన్ యూ షేర్ మై స్క్రీన్? పిపిటి ఉంటుంది. ఓకే, అంటే నేను చిన్న పవర్ పాయింట్ ద్వారా ఒక 4 స్లైడ్స్లో మీకు క్లారిటీ ఇస్తాను, చూడండి. పరిశుద్ధాత్ముడు అపోస్తలుల ద్వారా, వాక్యము ద్వారా ఆయన చేసినటువంటి పని ఏంటంటే ప్రత్యక్ష పరస్తం, దాన్ని రెవల్యూషన్ అంటారు. రెవల్యూషన్ అనే పదం రెవెలో అనే పదంలోంచి వచ్చింది. అంటే ఈ ముసుగు కింద ఏముందో మనకు తెలియదు, అయితే పరిశుద్ధాత్ముడు ఆ ముసుగు మనకి తీయటం అనేది జరిగింది. ఆ ముసుగు తీయటం బట్టి హీ రివీల్డ్ టు అస్, మనకి ఆయన బయలుపరిచాడు. ఓకే, ఆయన నెక్స్ట్ స్లైడ్ చూపించాం. ఆయన బయలుపరిచాడు, హీ రివీల్డ్. సో ఇప్పుడు మనకి ఏముందో అది తెలుస్తుంది. దీన్నే మనం ఒక విధంగా స్క్రిప్చర్స్ అని చెప్పాలి. ఈ మోటార్ బైక్నే మనం స్క్రిప్చర్ లాగా ఆలోచించాలి. పరిశుద్ధాత్ముడు లేకపోతే ఆ వాక్యం ఏంటో మనకు తెలుసుండేది కాదు. పరిశుద్ధాత్ముడు లేకపోతే దేవుని గురించి మనకి ప్రత్యక్షత అనేది ఉండేది కాదు. ఓకే, నెక్స్ట్ లైన్. ఓకే, అయితే వెలిగింపు ఉన్నంత మాత్రాన్న, అంటే ప్రత్యక్షత ఉన్నంత మాత్రాన్న ఇంకొక సమస్య ఉంటుంది. కెన్ యూ షో మీ నెక్స్ట్? మనం కళ్ళు మూసుకుంటే కనుక మనకి అది మనకు తెలియదు. సో ఈ తెర తీయటం అనేది రెవల్యూషన్ అయితే, ఇప్పుడు నెక్స్ట్ లైట్ చూడండి, ఈ యొక్క కళ్ళుకున్నటువంటి ఆ బట్టను తొలగించటమే వెలిగింపు అని అంటారు అన్నమాట. ఆ వెలిగింపు ఇప్పుడు పరిశుద్ధాత్ముడు చేసేటువంటి పని.
సో ఇది మీకు పూర్తిగా చూపించడం బట్టి నేను మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, కొత్త ప్రత్యక్షత అనేది ఏమీ లేదు, వెలుగింపు మాత్రమే ఉన్నది. బైబుల్లో లేనటువంటి విషయాలు ఎవరైనా ప్రస్తావిస్తే నాకు దేవుడు ప్రత్యేకంగా బయలుపరిచాడు అని అంటే కనుక మనము ప్రత్యక్షత అనేది ప్రత్యేకంగా మనకున్నది అనేది మనం చెప్తూ ఉంటాం. అయితే ఇప్పుడు పరిశుద్ధాత్మని యొక్క పని ఏంటి అని అంటే, ఆయన పని ఇప్పుడు ఇల్యూమినేషన్. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరచబడుచున్నాడు, ఆ అన్నిటినీ దేవుని మర్మములు కూడా పరిశోధించుచున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:10 బయలుపరచే ఉన్నాడు. ఇట్స్ ఆల్రెడీ రివీల్డ్. దాన్ని ఇప్పుడు మనకి సర్చ్ చేసి ఇల్యూమినేట్ అయ్యేటట్లు చేస్తున్నాడు, మనకి వెలిగింపు కలిగేటట్లు చేస్తున్నాడు. ఈ పిక్చర్స్ చూపించడం బట్టి మీకు స్పష్టంగా అర్థం అవ్వాల్సింది ఏంటంటే, వాక్యంలో ప్రత్యక్షత అయిపోయింది, ఇట్స్ ఫినిష్డ్. దాన్నే మనకి రకరకాలైన పదాలు ఉపయోగించారు, దీన్నే మన కొలబద్ద అని అన్నారు. బైబిల్కి వేరుగా ప్రత్యేకమైన ప్రత్యక్షతలు ఏమీ లేవు. దీన్నే యోహాను భక్తుడు దీనికి ఏమీ కలపకూడదు, దీన్ని ఇంకా దీని నుంచి ఏమీ తీయకూడదు అన్నాడు. యోధా పత్రికలో దీని గురించి ఏమన్నాడంటే, ఒక్క మారే మనకు అనుగ్రహించబడిన అనేటువంటి విషయాన్ని చెప్పారు. సో దీన్ని బట్టి మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, రెవల్యూషన్ ఈజ్ ఫినిష్డ్, వాట్ వీ నౌ హ్యావ్ ఇల్యూమినేషన్. ఆ యొక్క వెలిగింపు ద్వారా మనకి అర్థమయ్యేటట్లు చేస్తాడు. ఓపెన్ మై ఐస్, నా కళ్ళు తెరువు ప్రభా, చూడాలి వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. దట్ స్పీక్స్ అబౌట్ దిస్. ఓకే సార్, థ్యాంక్ యూ.